రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఈ నెల 25, 26, 27 తేదీల్లో నిర్వహించే శ్రీ పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవం కార్యక్రమం వివరాల పత్రికను విడుదల చేసిన రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గ్రామంలోని పెద్దమ్మ పెద్దరాజుల జాతర మహోత్సవాలను ముద్దరాజు కుల బాంధవులు సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారని వారన్నారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, మాజీ కోఆప్షన్ మెంబర్ సర్వార్ పాషా, వడ్లకొండ చంద్రం తదితరులు పాల్గొన్నారు. ఒకన చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఏదైనా ఏదో పోల గురించి కూడా అడుగుతా ఉంటే మా సెస్ డైరెక్టర్ బాలయ్య గారు కూడా తప్పకుండా స్పందించి వారు కూడా చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సర్పంచ్ గారు కొంత డీడీ తీసి చెస్కు డీడీ తీసినట్టుంటే ఈ 2-3 రోజుల్లో తీస్తూ ఉన్నారు వాళ్ళు. దాంతో ఏమన్నా చిన్న చిన్న అక్కడక్కడ పూల అవసరం ఉండకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ దేవస్థానం అనేది ప్రతి గ్రామంలో కూడా పెద్దమ్మ తల్లి విగ్రహాలు ఉన్నాయి. ప్రతి 5 సంవత్సరాలకోసారి కానీ 3 సంవత్సరాలకోసారి కానీ చేసుకోవడం జరుగుతుంది. ఆ అమ్మవారి ఆశీస్సుతోటి ఇక్కడ ఉన్నటువంటి ముదురాజులందరూ కానీ మండలంలో ఉన్నటువంటి అందరికి కూడా ఆమె ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి. ఎందుకంటే ఆ తల్లి ఆశీస్సులు ఉంటేనే అందరం బాగుంటాం. కాబట్టి ఆ తల్లి కూడా వాస్తవంగా ప్రతి గ్రామంలో కూడా ఇక్కడ పక్కపొన్న విలేజ్లో కూడా ప్రతిసారి చూస్తూ ఉంటే ఎంతో ఉత్సాహంగా మరి బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి టెంపుల్ ఉండడం ఒక భక్తికి నిదర్శనం. అదేవిధంగా చెడు మార్గంలో పోయేటువంటి వ్యక్తులకు కూడా ఈ టెంపుల్స్ మీద మనం ఈరోజు చాలా శుభదినం. చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే పెద్ద శ్రీ పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవ ఆహ్వాన శుభపత్రికను సర్పంచ్ గారు, అట్లాగే గోపన్న గారు, బాలయ్య గారు, వివిధ ప్రజాప్రతినిధుల మధ్యన ఆవిష్కరించుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క దేవాలయం అభివృద్ధికి గోపన్న సర్పంచ్ గారు, సర్వర్ గారు, బాలయ్య గారు మాకు చాలా సహకరించారు. ఎందుకంటే చుట్టూ దాదాపు 10 లక్షల విలువ కలిగినటువంటి సిసి రోడ్డు వేయడం అనేది మేము చాలా చాలా సంతోషపడుతూ ఉన్నాం. ముందు ముందు కూడా మాకు ఇంకా అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలు కూడా తీర్చడానికి ముందున్నారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అట్లాగే ఈ పండగ మాకు 25, 26, 27 ఈనాటి కార్యక్రమంకు వచ్చినటువంటి పెద్దలందరికీ, పేరు పేరున సంఘ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మనం ఈరోజు మన విలేజ్లో ముదిరాజ సంఘం సభ్యులు వచ్చి మా పెద్దమ్మ గుడి దగ్గర సిద్ధోగం ఉంది కాబట్టి మీరు సిసి రోడ్డు చేయండి కోరడం జరిగింది. దాంతో మా పాలకవర్గాన్ని కానీ పెద్దలను సంప్రదించి అందరిని సంప్రదించి వెంటనే మొదలుపెట్టడం జరిగింది. దీనికంటే ముందుగానే మేము విలేజ్లో మొత్తం అన్ని టెంపుల్లకు సిసి రోడ్లు చేద్దామనే ఆలోచనతో తీర్మానం కూడా చేసి పెట్టడం జరిగింది. ఇది అర్జెంటు ఉంది కాబట్టి సిద్ధోగం ఉందని దీన్ని ముందుగానే మొదలుపెట్టి మన కాంట్రాక్టర్ కూడా మన సర్వర్ గారు కూడా వాళ్ళ దగ్గర ఇప్పుడు అమౌంట్ కూడా లేదంటే బలవంతంగా చేపించడం జరిగింది. ఎందుకంటే మనం సిద్ధోగం ఉందోటి